చాలా బాగుంది. అయితే శకలక్ శంకర్ నా ఫస్ట్ స్ట్రగ్లింగ్ డేస్ నుంచి నాకు బాగా తెలుసు. ఇద్దరం ఒక సినిమాలో కలుస్తుండేవాళ్ళు అనమాట. అంటే ఎక్కడ తను చాలా అంటే ఇప్పుడు తను ఉన్న స్థితిని చూస్తే చాలా అందంగా ఉంది. అంటే ఎవరు లేట్ అనంటో తెలియదు. నేను చాలాసార్లు చూశాను ఎవరు నేను ఇంట్రెట్ చేయగలడు, ఎలాంటి ఏ క్యారెక్టర్ తను చేయగలడు, ఇంత టాలెంట్ అనేది ఎక్కడ ఆలేదు, అందువల్లే ఈ స్థాయిలో ఉన్నాడు. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది తను చూసినప్పుడల్లా. నేను తను ఫస్ట్ శాస్త్రి తీసుకోవడానికి తెలుసు కాబట్టి ఈ స్థాయిలో ఉండాలని చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ తను హీరో చేస్తున్నాడు, హీరో చేయడం అంటే హీరో తయారయ్యాడు. చూడండి ఎక్కువ చూడండి ఎట్లా ఉందో. వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా మంచి ఇంటి కావాలని కోరుకుంటానండి. అలాగే గొప్పదండి తొలి ప్రయత్నం. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ కావాలి. అతను మంచి ఆయన ఒక మంచి డైరెక్టర్గా ఫ్యూచర్ ఉండాలని చెప్పి ఇండస్ట్రీలో కోరుకుంటాను. సార్ విషయం ఆల్ ది బెస్ట్. వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఆల్ ది బెస్ట్ అండి. అగైన్ మీ ఫస్ట్ సినిమా అండ్ సురేష్, ఇంకా సురేష్ నుంచి చెప్పక్కర్లేదు. సో తన తన బర్త్డే అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్గా సక్సెస్ కావాలండి. చాలా మంచి ఇచ్చారు. సో ఈ సినిమా కూడా మీ కథలో మనం ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 2+1 అనే కొత్త మూవీ సుకుమార్ గారు ఫస్ట్ మాస్టర్ బాక్స్ రిలీజ్ చేశారంటే చాలా హ్యాపీ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుకుమార్ సార్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సక్సెస్ 2+1కి. ప్లస్ మీరే మాకు ఫస్ట్ ప్లస్ అయ్యారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బర్త్డే మగధీర సినిమా సక్సెస్ మీటప్పుడు అరవింద్ గారు చేశారు నాకు. తర్వాత ఎప్పుడు ఇండస్ట్రీలో ఎవరితోటి నేను పాలు పంచుకునే బర్త్డే అనుకోకుండా శంకరు డైరెక్టర్గా రెడ్డి గారు అందరూ కలిసి నాకు లేదా ఇంటి పరిస్థితుల్లో మీ బర్త్డే కరెక్ట్ అని ఇది మోస్ట్ ఫస్ట్ రిలీజ్ చేయాలన్నారు. సో అనుకోకుండా ఇది వచ్చింది. సో ఈరోజు నేను అనుకోకుండా ఇప్పుడు బర్త్డే ఇంకో కాపుర బర్త్డే రోజు నేను సుకుమార్ గారి ఇంట్లో ఉండి నేను ఈ మోస్ట్ ఫస్ట్ రిలీజ్ చేసుకోవడం చాలా చాలా నా లైఫ్లో మర్చిపోలేని రోజు గెలిపిపోయేలా ఉంది ఇది. సో డిఫరెంట్గా సుక్కు నాకు ఎప్పుడు మొదటి నుంచి బాగా మంచి ఫ్రెండ్ ఇతను ఒకసారి చూసిన వాళ్ళే తప్ప ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. సో అప్పటి నుంచి నాకు ఆ ఫ్రెండ్ సుకుమార్ తోటి ఆ రిలేషన్ నాకు ఉంది, ఆ ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది మాకు. సో డెఫినెట్గా నాకు ఈ సినిమా మంచి గుర్తిస్తుందండి. శంకర్కి డెఫినెట్గా ఇంకో 10 సంవత్సరాలు గుర్తుండిపోయి మంచి క్యారెక్టర్స్ రెండు వేరియేషన్ క్యారెక్టర్ చేసేటట్టు ఇంట్లో చాలా బాగుంటుంది. అలా రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారి డైరెక్షన్లో ఈ సినిమా ఫస్ట్ టైం వస్తుంది. సో ఆయన కూడా బాగా చేశారు. మా నారెడ్డి గారు కూడా ఈ సినిమాకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా పోయింది. నా సినిమాలన్నీ ఆదరించాడు. ఈ సినిమా కూడా మీరు ఆదరించి పెద్ద విజయం చేయకొచ్చాను మంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా శకలక్ శంకర్ గారు అన్నగారు అండ్ సురేష్ అన్న గారితో చేయడం అనేది నాకు ఇష్టంగా భావిస్తున్నాను. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అనేది సురేష్ అన్న చెప్పి ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ సార్ గారి దగ్గర రిలీజ్ చేయడం నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సురేష్ అన్న గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నా మొదటి సినిమా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొదటి సినిమాలోనే నాకు మొదటి అడుగు శంకరం వేసింది. అలా రెండో అడుగు వేస్తే సురేష్ కొండెడ్డి గారు అన్నారు పెద్దన్న గారు. తర్వాత ఇంకా ఆశ్చర్యంగా నా అభిమాన డైరెక్టరు సుకుమార్ గారు నాకు రావడం, నా మోషన్ పోస్టర్ ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం అసలు నాకు మాటలకు అందని అది. కాబట్టి నేను ఈ సినిమాను నా వంతుగా ప్రయత్నం చేసి ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్మేయకుండా సినిమాను అద్భుతంగా తీర్చే ప్రయత్నం చేస్తాను. అందరూ నాకు సహకరిస్తున్నారు. హ్యాపీ బర్త్డే సార్. మీ బర్త్డే రోజు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఇలాంటి బర్త్డేలు మాతో ఎన్నో చేసుకోవాలి సార్. ఎన్నో సినిమాలు మీరు చేయాలని అనుకుంటున్నాను సార్. ఈ విజయం అంతా అన్న ఎందు శంకర్ అన్న వీళ్ళంతా దగ్గరుండి తీసుకెళ్లడానికి నన్ను ఒక చిన్న ముక్కగా ఉన్న నన్ను చెట్టుగా తయారు చేయాల్సిన బాధ్యత వీళ్ళని చేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.